షార్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఇక ప్రాజెక్టును 4 ఏళ్లలో నిర్మించాలన్న కార్యాచరణ మేరకు ఎగువ కాఫర్ డ్యామ్ను డిజైన్ చేశారు. దానికి అనుగుణంగానే ఆ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. గోదావరి నది గర్భంలో 20 మీటర్ల లోతులో జెట్ గ్రౌండింగ్ చేసి దానిపై కాఫర్ డ్యామ్ను నిర్మించారు. ఇప్పుడు ఆ కాఫర్ డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉంది, ఎక్స్పైర్ అయిపోబోతోంది అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి దేవినేని ఉమా గారు, టీడీపీ సీనియర్ లీడర్, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం ఉమా గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్ సార్, ఏం చెప్తారు చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, దానికి సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అప్పుడు నిర్మించినటువంటి కట్టడాలు అంటే తాత్కాలికంగా నిర్మించినవి కావచ్చు, దానికి సంబంధించి నిర్మించిన అన్ని కూడా పోలవరానికి సంబంధించి అవన్నీ ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? మీ ద్వారా చాలా సంతోషం, మంచి డిబేట్ తీసుకున్నారు. ఏబిఎన్ యాజమాన్యానికి, రాధాకృష్ణ గారికి మీ అందరికి ధన్యవాదాలు. స్పిల్వే స్పిల్ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు భూగర్భంలో, ఏదైతే గోదావరి గర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న పునాదులన్నీ కూడా కాంక్రీట్ నిర్మాణాన్ని స్పిల్వేలో 12.5 లక్షల కాంక్రీట్ పనిచేశారండి. అట్లాగే స్పిల్ ఛానల్లో 12.8 లక్షలు, అంటే ఒక్క నవయుగ సంస్థ 25.3 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసింది స్పిల్వే స్పిల్ ఛానల్లో. అంతకుముందు ట్రాన్స్ఫార్ 3.3 లక్షలు వేసింది. దగ్గర దగ్గర రెండు కూడా కలిపి 29 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి అక్కడ ఉన్న 10 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి రాయిని తీసి 6-7 గ్రామాలు ఖాళీ చేయించి, ఎవరైతే కాంగ్రెస్ హయాంలో డబ్బులు ఇచ్చిన ఆ ప్రాంతంలో 15,000-50,000 ఇస్తే దళారులు తినేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు డ్యామ్ సైట్ లో ధర్నాలు చేస్తున్నారండి. ఆ గ్రామాలు మేము ఖాళీ చేయం, మా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, స్కూళ్లు ఉన్నాయి, మా పిల్లలు మేము ఈ గ్రామాలు 100 సంవత్సరాల నుంచి ఉన్నామని ఖాళీ చేయను అని చెప్పి క్యాబినెట్ కి మళ్లీ తీసుకెళ్లి మానవతా దృక్పథంతో ఇంకొక 115 కోట్లు ఇప్పించి వాళ్ళకి ఇళ్ల నిర్మాణం అంతా కూడా 1-1.5 ఫీట్ల అయిన వాళ్ళకి యుద్ధ ప్రాతిక మీద ఇళ్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళందరినీ పంపించారు. కూడా దగ్గర దగ్గర 1 సంవత్సరంన్నర పట్టిందండి. ఇవాళ మనం వెళ్ళి ఆ స్పిల్లు మేము కట్టిన ఎత్తకం రాక్ స్పిల్ డ్యామ్ కానీ డయాఫ్రమ్ వాల్ కానీ ఇంత కష్టం దీంట్లో ఉంటే ఇవాళ మేమే కట్టాము, స్పిల్ గేట్లు పెట్టామని మాట్లాడుతున్నాం. గేట్ల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయించారు. అక్కడ గ్యాలరీ వాక్ లో కూడా ఆయన నడిశారు, అన్ని మీరు చూశారు. మొత్తం గేట్ పెట్టే సమయంలో స్పిల్ వే స్పిల్ ఛానల్ కాంక్రీట్ పూర్తి చేసి తర్వాత డయాఫ్రమ్ వాల్ కూడా ఇవాళ బావర్ సంస్థ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న సంస్థ ఎల్ఎన్టి వారు బావర్ వారు కలిపి వాళ్ళు డయాఫ్రమ్ వాల్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని 400 కోట్లతో 414 రోజుల్లో 2 సీజన్లో మేము అక్కడ గోదావరిలో తట్టుకొని ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసి దానిపైన ఎత్కం రాఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి అంటే రెండు పక్కల కూడా అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి, దాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని కేవలం 8 నెలల్లో 20 లక్షల రాయి మట్టి, ఏదైతే ఇప్పుడు మీరు డిస్కషన్ చేయబోతా ఉన్న ఈ అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని 8 నెలల్లో దగ్గర దగ్గర 20 లక్షల రాయి మట్టిని ఆ గోడని కాపర్ డ్యామ్ ని పైన కింద మేము నిర్మాణం పూర్తి చేసి జూన్ ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ డి అధికారంలోకి వచ్చాడు, జూన్ లో కూడా ఆ ఏదైతే ఆ గ్యాప్స్ ఉన్నాయని కూడా ఆ నిర్మాణ సంస్థ నవయుగా వాళ్ళు ఆ కాపర్ డ్యామ్ పనులు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివ్యూకి వచ్చాడు పోలవరం డ్యామ్ కి. అప్పుడు ఇంజనీర్లు సెక్రటరీ చెప్పింది ఏంటంటే, అది రికార్డెడ్ గా కూడా ఉంది మీకు ఇస్తానండి, దాంట్లో ఏం చెప్పారంటే సార్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడి ఉంది, దాని మీద ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టాలి, దానికి సంబంధించి పైన అప్పర్ కాపర్ డ్యాము కింద లోవర్ కాపర్ డ్యాము మేము కెల్లర సంస్థతో జెట్ గ్రౌటింగ్ చేయించాము, దాని మీద ఈ అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేశాము, లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణం కూడా చేశాము, బ్యాలెన్స్ నిర్మాణం ఇంకా 17 లక్షల క్యూబిక్ మీటర్లో ఆ రాయి మట్టి మేము ఇంకా పేర్వాలి, దాన్ని అంతా కూడా చేసుకొని ముందుకెళ్తాం. ఏదైతే దగ్గర దగ్గర 17,000 మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెట్టాం, మధ్యలో ఉన్నాయి, అవి మీరు పూర్తి చేస్తే మేము ఈ కాపర్ డ్యామ్స్ పైన ఈ ఫ్లడ్ వచ్చే లోపల, ఇది జూలై ఆగస్ట్ లో ఫ్లడ్ వస్తుంది, జూలైలో ఫ్లడ్ వచ్చే లోపల మేము ఆ అప్పర్ కాపర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ అప్ చేసి
లోవర్ కాపర్ డ్యామ్ కూడా కంప్లీట్ చేస్తాం. 8 నెలల్లోనే 20 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి రాయిని మేము అప్పర్ లోవర్ కాపర్ డ్యామ్ లో నిర్మాణం చేస్తామని చెప్తే వెరీ గుడ్ అని డ్యామ్ సైట్ లో చెప్పి తాడేపల్లి కొంపకెళ్లి రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి పేటలు అనే బంధువును పెట్టుకుని వేల కోట్ల అన్నిటి జరిగిందని మమ్మల్ని జైల్లో పెట్టాలని రకరకాల డ్రామాలు ఆడి దాన్ని వాళ్ళ అప్పర్ కాపర్ డ్యామ్ ని ఆ లీకేజెస్ వరకు తీసుకొచ్చాడు. ఏదైతే నిర్మాణం అప్పర్ ఈ ఎత్కమ్ రాక్ పెన్ డ్యామ్ మట్టి కూడా ఏదైతే 150 అడుగులు మనం కట్టుకోవాలో దేవకుంభాల మీద దాన్ని కట్టకుండా ఈ స్పిల్వే మనం ఏదైతే పూర్తి చేసామో 29 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసామో దానికి గేట్లు పెట్టి నేను డ్యామ్ పూర్తి చేశానని డ్రామా ఆడాడండి. యాక్చువల్ జరిగింది ఏంటంటే 2019 జూలైలో ఫ్లడ్ వచ్చిందండి. ఆ ఫ్లడ్ దగ్గర దగ్గర 18 లక్షలు వచ్చింది. ఆ 18 లక్షల ఫ్లడ్ కూడా చంద్రబాబు నాయుడు గారు తవ్విన అప్రోచ్ ఛానల్ లో పడి స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా పైలట్ ఛానల్లోంచి ధవళేశ్వరం బ్యారేజ్ కి వెళ్ళిపోయిందండి. వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ చాలా క్లియర్ చెప్పారు లోవర్ కాపర్ డ్యాము మీరు హైట్ పెంచండి లేకపోతే లోవర్ కాపర్ డ్యామ్ నుంచి నీళ్లు లోపలికి వస్తాయి ఆ రెండు కాపర్ డ్యాములు వచ్చిన నీళ్లు నిలబడితే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటుంది అక్కడ ఇసుక గుంతలు పడతాయి యుద్ధ ప్రాతిపదన పూర్తి చేయమంటే 22 డిసెంబర్ పూర్తి చేశానని చెప్పి ఈ పనికిమాలిన ఇరిగేషన్ మంత్రులు అసెంబ్లీలో ఏం చెప్పారంటే 22 మేము లోవర్ కాపర్ డ్యామ్ పూర్తి చేసాం ఘనకార్యంగా 2019 అధికారంలోకి వచ్చి 22 మేము లోవర్ కాపర్ డ్యామ్ పూర్తి చేసామని చెప్పారు అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేసామని చెప్పారు. అంటే మనం కేవలం 8 నెలల్లో 20 లక్షల మట్టి రాయిని పెట్టి మనం పైన కింద నిర్మాణం చేసాం. కేంద్ర సంస్థ జెట్ రౌటింగ్ ఏదైతే ఇప్పుడు మనం లీకేజెస్ అవుతాయి అంటున్నారో అక్కడ వాళ్ళు అది కూడా అంతర్జాతీయ సంస్థే వాళ్ళు కూడా జెట్ రౌటింగ్ లో పాల్గొన్నారు. దానిపైన ఎత్కమ్ రాక్ ఈ అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణంలో నవయుగ సంస్థ పాల్గొంది. ఇదంతా కూడా ఏంటంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఏదైతే మన అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఆ పైన కింద ఈ డ్యాములు కట్టుకున్నామండి ఉద్దేశపూర్వకంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మొదలు పెట్టకుండా గాలికి వదిలేసి రివర్స్ టెండరింగ్ పెట్టి ఉన్న ఏజెన్సీ బయటికి వెళ్ళగొట్టి 15 నెలలు డ్యామ్ సైట్ లో ఏజెన్సీ పనులు మొదలు పెట్టని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారండి. ఇది చారిత్రాత్మక తప్పిదం. దీనికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలు ఒక మూర్ఖుడు వల్ల ఒక మూర్ఖ నిర్ణయం వల్ల ఒక మూర్ఖ ప్రభుత్వం వల్ల ఒక జాతీయ ప్రాజెక్టు గుండికాయ 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వెళ్తుంది 50 లక్షల ఎకరాలకి మొత్తం ఉత్తరాంధ్ర చూద్దాం సార్ మరి ప్రభుత్వం దీనికి సంబంధించి మరి ఏమైనా స్పందిస్తుందా ఏంటి అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారు వాళ్ళు ఇంత ఇబ్బందికరంగా ప్రాజెక్టు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమ్మగారు మీ అభిప్రాయాన్ని ఈ అంశానికి సంబంధించి.